తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించి భక్తులకు పంచిపెట్టే లడ్డు వడ ప్రసాదంగా ప్రాచుర్యం పొందాయి. ఎవరైనా తిరుమల వెళ్తుంటే మనం ముందుగా అడిగేది లడ్డు తీసుకొస్తారా ప్రసాదంగా అని కదా. లడ్డూకి అంతటి ప్రాచుర్యం ఉందన్నమాట. తిరుమల లడ్డు ఎంత గొప్పదంటే తిరుమల లడ్డూకి పేటెంట్ హక్కు లభించింది. దీనివలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు సంక్రమించాయి. ఈ లడ్డు పేరును కానీ తయారీ విధానాన్ని కానీ ఎవరూ ఉపయోగించడానికి వీలు లేకుండా మన తిరుమల తిరుపతి లడ్డు పేటెంట్ రైట్ను కలిగి ఉందన్నమాట. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండుద్రాక్షలు, యాలుకలు, అలాగే జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాన్ని ఉపయోగిస్తారు. లడ్డూలు ఎన్ని ఉన్నా అన్నింటిలోకి రారాజు తిరుమల తిరుపతి లడ్డు మాత్రమే. ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో మరే లడ్డూకు లేదు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం అని మనం చెప్పుకోవచ్చు. 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది వరకు కూడా లడ్డూకు ఉన్న స్థానం వడకు ఉండేది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు ఆక్రమించేసింది. 1940 ప్రాంతంలో ఇప్పుడు మనం చూసే లడ్డూ తయారీ ప్రారంభమైంది. ఈ లడ్డూ తయారీకి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. ఈ లడ్డూ తయారీకి అవసరమయ్యే సరుకుల్ని అన్నింటినీ కూడా కలిపి ఇట్టం అని పిలుస్తారు. లడ్డూ తయారీలో ఆవు నెయ్యి, శనగపిండి, చక్కెర, యాలుకలు, ఎండుద్రాక్ష, కలకండ, ముంతమామిడి పప్పు లాంటి పదార్థాలన్నీ కూడా వాడతారు. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువుతీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు అంటే వంటశాల ముందు వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. తయారైన ప్రసాదాలను ముందు శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏ ప్రసాదమైనా వకుళమాతకు సమర్పించిన తర్వాతే శ్రీవారికి సమర్పిస్తారు. ఇదండి శ్రీవారి లడ్డూ వెనక ఉన్న కథ. మరి శ్రీవారి లడ్డూ మీద శ్రీకాంత్ గారు ఒక అందమైన పాటను పాడి ఇప్పుడు మీకు వినిపిస్తారు. శ్రీకాంత్ గారు లడ్డూ పాటని కళ్యాణం లడ్డూ అంత ప్రత్యేకంగా పాడారు. లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు. వెంకటరమణుని కోవెలలో నా సంకట హరణము చక్కని లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు. కలి వృక్షమునకు గొడ్డలి పెట్టు, పలు పుణ్యములకు బంగారు పట్టు. కలి వృక్షమునకు గొడ్డలి పెట్టు, పలు పుణ్యములకు బంగారు పట్టు. అన్ని చింతలను ఆవలనిట్టు గోవింద గోవింద, అన్ని చింతలను ఆవలనిట్టు పుట్టెడు సుఖముల పట్టెడు లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు. వెంకటరమణుని కోవెలలో నా సంకట హరణము చక్కని లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు. అందరి కన్నుల ఆకర్షించు, కమ్మని ఫలముల కడు వర్షించు. అందరి కన్నుల ఆకర్షించు, కమ్మని ఫలముల కడు వర్షించు. సేవించిన చోసిరులను పంచు, సేవించిన చోసిరులను పంచు. ఏడు కొండలకు వెలుగులు పెంచు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు. వెంకటరమణుని కోవెలలో నా సంకట హరణము చక్కని లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు, లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు, తిరుమల తిరుపతి లడ్డు, తిరుమల తిరుపతి లడ్డు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.